ఏరన్ సింగరాజన్ ఐడించి అడిగినటువంటి ప్రశ్న, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లోగోస్ అండ్ రేమ, లోగోస్ అనే అలాగే రేమ అన్న పదాల మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి, వాటి భావంలో ఉన్న వ్యత్యాసం ఏంటి అనేది ప్రశ్న. వాక్యము అని మనము తెలుగు భాషలో అనువదించుకున్నటువంటి మాట ఏదైతే ఉందో, అలాగే వర్డ్ అని ఇంగ్లీష్ భాషలో మనము అనువదించుకున్నటువంటి మాట ఏదైతే ఉందో, దానికి మూల భాష అయినటువంటి గ్రీక్లో రెండు పదాలు వాడబడ్డాయన్నమాట. ఆ రెండు పదాలని వాక్యమని అనువదిస్తారు, మన వాక్యమని వర్డ్ అని అనువదిస్తారు మన భాషలోకి. అయితే ఆ రెండు పదాలు ఏంటి అంటే, ఒకటి లోగోస్, ఇంకొకటి రేమ. లోగోస్ అని ఉన్న చోట కూడా వాక్యమని అనువదించుకున్నాము, రేమ అని ఉన్న చోట కూడా వాక్యమని అనువదించుకున్నాము. అయితే ఆ రెండింటికి వ్యత్యాసం ఏంటి అనేది మనం గమనిస్తే, అది వినియోగించబడినటువంటి వేరు వేరు సందర్భాల్ని మనం విశ్లేషించి అర్థం చేసుకున్నప్పుడు చాలా స్పష్టంగా గ్రహించగలిగే విషయం ఏంటంటే, వాక్యంలో ఉన్నటువంటి సాధారణ బోధ, వాక్య సత్యాలు, సాధారణంగా అందరూ నేర్చుకోవాల్సినటువంటి వాక్య సత్యాలతో కూడినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో వాక్యంలో, అవన్నిటిని లోగోస్ అని సంబోధించడం జరిగింది. అలాగే ఆ వాక్యంలో ఉన్నటువంటి ఏదైనా ఒక సత్యాన్ని ఒక ప్రత్యేక పరిస్థితికి అన్వయించేటటువంటి సందర్భంలో రేమ అన్నటువంటి పదం వద్ద జరిగింది. ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో మనము వ్యక్తిగతంగా అన్వయించుకోవడం కానీ, లేకపోతే వాక్యంలో ఉన్నటువంటి ఎవరైనా వ్యక్తులు దాన్ని వ్యక్తిగతంగా అన్వయించినటువంటి సందర్భాలు కానీ వచ్చినప్పుడు రేమ అన్నటువంటి పదం వాడబడింది. ఉదాహరణకి ఎఫెసీ పత్రిక 6:17 ఆత్మ ఖడ్గం గురించి, వాక్యము అనే ఆత్మ ఖడ్గం అన్నటువంటి మాట మనం చూస్తున్నాం కదా, అంటే సర్వాంగ కవచంలో భాగంగా ద స్పోర్డ్ ఆఫ్ ద స్పిరిట్ విచ్ ఇస్ ద వర్డ్ అని ఉంది. అక్కడ అంటే ఖడ్గములా వినియోగించబడాల్సినటువంటి వాక్యం అని ఏదైతే చెప్పబడిందో అక్కడ రేమ అన్నటువంటి పదం వాడారు. అంటే వాక్యాన్ని మనము ప్రత్యేకంగా మన శోధన ఎదుర్కొనేటటువంటి పరిస్థితులకి అన్వయించుకునేటటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతుంది. లైవ్ ఎగ్జాంపుల్ గా వాక్యము మనకి ఒక సందర్భంలో చూపించింది ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువు సాతంతో తలపడినటువంటి సందర్భం అరణ్యంలో ఆయన వాక్యాన్ని ఎత్తిపట్టుకుని ఎలా అయితే ప్రతి శోధనని ఎదిరించాడో అది రేమ అనమాట. అంటే ఆయన వాక్యాన్ని ప్రత్యేకంగా ఒక పరిస్థితికి అన్వయించి వాడటం అనేది జరిగింది. అలాంటి సందర్భాలని ఉద్దేశించి రేమ అన్నటువంటి పదం వాడుతుంది. సాధారణంగా వాక్యంలో ఉన్నటువంటి విషయాల్ని గురించి మాట్లాడుతున్నప్పుడు లోగోస్ అనేది ఇంకొక ఉదాహరణ. రోమిలో రాసిన పత్రిక 10:17 కూడా వినుట వలన విశ్వాసము, వినుట దేవుని వాక్యం వలన కలుగుతుంది అన్నటువంటి మాట చెప్పినప్పుడు అక్కడ కూడా వాక్యం ప్రకటించబడేటప్పుడు విశ్వాసం మనలో కలగడం అనేది వ్యక్తిగత అన్వయింపు కాబట్టి అక్కడ రేమ అన్నటువంటి పదం వాడేది. సో అలాంటి సందర్భాల్లో రేమ అని, సాధారణంగా వాక్య సత్యాలని గురించి ప్రస్తావిస్తున్నటువంటి సందర్భాల్లో లోగోస్ అని ఈ రెండు పదాలు వాడడం మనకు దిస్ ఇస్ ద ప్రైమరీ డిఫరెన్స్. అదే వీటిలో ఏదో మర్మయుక్తమైనటువంటి విషయాలు ఉన్నప్పుడు, అంటే సాధారణంగా మనం చదివితే అర్థం కానటువంటి విషయాలు ప్రత్యేకంగా అర్థం చేసుకునే సామర్థ్యాన్ని గురించి రేమ అని మాట్లాడుతుంది. సాధారణంగా అందరికీ అర్థమయ్యేటటువంటి విషయం లోగోస్ అన్నటువంటి అన్వయం, అంటే మర్మయుక్తమైనటువంటి విషయాలు చెప్పేటటువంటి వాళ్ళు దాన్ని సమర్థించుకోవడానికి అలాంటి ఒక అర్థాన్ని చెప్పే ప్రయత్నం చేస్తారు. అది దానికి కావులేదు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అది వాడబడినటువంటి విషయాల్లో మర్మయుక్తమైనది అని సూచించడానికి ఏమీ లేదు, కానీ వ్యక్తిగత అన్వయింపుకి అలాగే సాధారణ బోధగా చెప్పబడినటువంటి సత్యాలకి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని సూచించడం కోసం మాత్రం వేరు వేరు పదాలు వినియోగించడం జరిగిందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది.